इंडियन फिल्म हिस्ट्री लो अत्यंत भारी बजट तो रूपंदिन चित्रम आदिपुरुष प्रभास कृति सनन लीड रोल्स लो बॉलीवुड स्टार डायरेक्टर ओम राव तेरकेक्किंचिन ई चित्रम जून 16न विडुदलैंदि भारी अंचनालतो प्रपंचव्याप्तंगा अत्यधिक थियेटर्स लो रिलीज अयिन ई चित्रम फस्ट वीक लो भारीगा कलेक्षन्स चेसिनप्पटिकी आ तर्वात चतकलपडिंदि आदिपुरुष मूवी तो पाटु अंदुलो नटिंचिन लीड रोल्स वेषाधारण डायलाग्स पै अन्नि वर्गाल नुंचि अभ्यंतरालु व्यक्तमय्यायि इदि कूडा सिनिमापै नेगटिव टाक्स स्प्रेड अयेंदुकु कारणमय्यिंदि ఈ క్రమంలోనే కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అసలు ప్రభాస్ ను నటుడే కాదని పేర్కొన్న వివేక్ ఆదిపురుష్ ను ఒక నాన్సెన్స్ మూవీగా పేర్కొన్నారు. ఈ విషయం సద్దుమనగక ముందే మరోసారి ప్రభాస్ ఆదిపురుష్ పై ఇండైరెక్ట్ గా కామెంట్స్ తో రెచ్చిపోయారు అగ్నిహోత్రి. ప్రజల విశ్వాసం పెంచుకున్న కథల విషయంలో ఫిల్మ్ మేకర్స్ తప్పు చేస్తున్నారు. ఇలాంటి కథలను రూపొందిస్తున్నప్పుడు ముందుగా మేకర్స్ అందరికీ దానిపై 100% విశ్వాసం ఉండాలి, లేదంటే ఫలితం శూన్యం. మహాభారతం లేదా రామాయణం వంటి సినిమాల కోసం స్టార్ హీరోలను ఎంచుకుంటే ఫలితం ఉండదు. మేకర్స్ ఆ ప్రాజెక్టును పూర్తి చేయగలిగిన చివరికి ఆదిపురుష్ లాంటి ఫలితాన్ని చవి చూస్తారని తెలిపారు వివేక్. ఒక కథ 5000 సంవత్సరాలుగా కొనసాగుతుందంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. కాబట్టి ఎవరైనా అలాంటి కథల్లో దేవుడిగా నటించినంత మాత్రాన అది వాళ్ళను దేవుళ్ళగా చేయదు. ప్రతిరోజు రాత్రి పీకల దాకా తాగి తెల్లవారితే నేనే దేవుణ్ణంటే ఎవరు నమ్మరు. ప్రజలు మూర్ఖులు కాదు అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. కాగా ప్రభాస్ ను ఉద్దేశించి వివేక్ అగ్నిహోత్రి ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.